హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికథ. అవసరాలు రామకృష్ణారావు గారి రామచిలక పార్ట్ టూ విన్నాం కదండి. పార్ట్ త్రీ కథ ఇలా మొదలవుతుంది. కాలం తన కళ్ళ ముందే కరిగిపోతుందే అని కాలపురుషుడు మరో రెండుసార్లు ఇలా కనురెప్పలు ఆడించి ఉండాలి. కాల ప్రవాహంలో అవి అతని రెండు కన్నీటి బొట్లు మాత్రమే. అయితే ఆ మూడేళ్ల బ్రతుకులో ఆ రెండేళ్లు 1000 రకాల వెలుగునీడలు. తల్లిపోయిందనే టెలిగ్రామ్తో ఇల్లు చేరిన వెంకటరత్నం కర్మకాండ పూర్తి చేసుకొని ఊపిరి తీసుకునేసరికి ఎంత లేదన్న నెలకి తక్కువ పట్టలేదు. ఆ పరిస్థితుల్లో ఆ ఏటికి పరీక్షకి కూర్చోకుండా విత్తడి రావడం కన్నా అతనికి మార్గాంతరం తోచట్లేదు. మాసికాలు పెట్టే కర్తృత్వం కూడా అతనిదే కనుక ఇంటి పట్టున ఉండి నెల నెల ఆ పనులు నిర్వహించవచ్చునని తెలిసిన వాళ్ళు సూచించినా అతను ఒప్పుకోలేదు. నేను మళ్ళీ హాస్టల్లో చేరి చదువుకుంటానన్న, ఏమైనా తెలియకపోతే క్లాస్మేట్స్ని అడిగి తెలుసుకోవచ్చు, అక్కడ సిటీలో అనేక ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నింటికన్నా లైబ్రరీ సదుపాయం ముఖ్యమైనది, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఒక్కరోజు టైం ఇస్తే చాలు, వచ్చి అమ్మ పనులు నిర్వహించి వెళతాను అని తండ్రికి నచ్చజెప్పి ఎప్పట్లో వెళ్ళి సిటీలో హాస్టల్లో చేరిపోయాడు. పేరుకి కాలేజీ ఫీజు ఆ ఏటికి లేవు కానీ ఏ ఏడాదికి ఆ ఏడాది పెరిగే జీవన వ్యయం, కొడుకు రాకపోకల ఖర్చు, నెల నెల మాసికపు ఖర్చులు తడిసి మోపడయ్యేది రామస్వామికి. అయితే సూరమ్మ గారంటూ లేదు కనుక ఆ ఖర్చు లేదు. ఆమె వెళ్ళిపోతే కలిగ చేసిన వెలితి ముందు ఈ పచ్చి నిజం ఎవరికి తృప్తి? మెడబోసిగా ఉన్నా నోరు బోసిగా ఉన్నా కన్నిట్టే పట్టేస్తుంది. 35 ఏళ్ళు సహజీవనం సాగించిన ఇల్లాలు వెళ్ళిపోతే ఆ ఇంటి యజమాని మనసుకి ఏర్పడిన బోసిని అదెవరు పూడ్చగలరు? మొగుడు చేస్తే పెళ్ళాం ముండమోసిందంటారు, పెళ్ళామే చేస్తే ఆ ఇంటి యజమానితో పాటు ఇల్లు ఇల్లే ఏకంగా ముండమోస్తుందేమో. రామస్వామి లాంటి ఏకాంత జీవులకే ఆ దారుణ వేదన అర్థమయ్యేది. ఇన్నేళ్ల ఇరుగు పొరుగు చూస్తున్నారు. ఆ దంపతులు ఎప్పుడూ సరదాగా మాట్లాడుకున్నట్టు లేదు, పుని గట్టిగా వాదించుకున్నట్టయినా ఎక్కడా దాఖలా లేదు. అయితేనే తెలిసి నమ్మని, తెలియక గుడ్డిగా ఆరాధించని, అగ్నిహోత్రం సాక్షిగా జరిగిన ఆ కట్టుబాటుని ఆ తరం వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టారు. ఆ సంప్రదాయమే వాళ్ళ బలానికి కొలత అని కొందరంటే, కాదు అదే వాళ్ళ బలహీనత అని మరికొందరు అంటారు. ఇంట్లో అన్ని పనులు గబగబా పూర్తి చేసేసి వీధి గుమ్మల్లో కూర్చునేవాడు సాంబయ్య. ఇరుగు పొరుగు వాళ్లతో సరే సరి, ఆఖరికి ఎవరేం అమ్ముకుంటూ ఆ వీధిలోంచి వెళ్ళినా ఏదో పెద్ద పనున్నట్టు వాళ్ళని పిలిచి రెండు చేతులు పట్టుకొని కూర్చోపెట్టి అక్కగారి గుణగణాలు గుక్క తిప్పకుండా వర్ణిస్తూ ఉండేవాడు. అతని బాధ ఎదుటి హాస్పిటల్లోని పశువులకే కాదు, ఆ చుట్టుపక్కల చెట్లకి, వాటి మీద పక్షులకి కూడా పట్టిపోయింది. చిట్టుబాబు ఇప్పుడు ఆ వర్క్షాప్లోనే సీనియర్ మెకానిక్గా ప్రమోట్ అయ్యాడు, 350 తెస్తున్నాడు. సీతారత్నం పెళ్లికి చేసిన అప్పు చాలా వరకు తీర్చేశాడు. ఆ మధ్య సింహాద్రికి దగ్గు జ్వరం పట్టుకొని ఓ పట్టాను వదలకపోతే రిక్షా తొక్కడం మానేశాడు. అత్త కాస్త వీపు గోకవే అని వర్క్షాప్ నుండి వస్తూ చొక్కా తీసి విసిరేసి మేనత్తు ముందు కూర్చునేవాడు చిట్టుబాబు. ముసలిముండని అయిపోయినానట్రా సిట్టి, ఇప్పుడు సత్తువు లేదు అంటుంది ముత్యాలు. వాణ్ణి అల్లరి పెట్టడం దానికి సరదా. ఓస్ వాళ్ళంతా చెడమట పట్టేసి చెట్టు చెట్లు ఆడిపోతుంది, కాస్త చెంగుతో తుడిచి గోకవే అంటే మురిపించుకుంటున్నావే సిట్టి. ఆ రోజుల్లో అయితే జానాబెత్తుడు ఉండేది నీ ఈపు, ఇప్పుడు నాలాంటి ముసలిముండలు ముగ్గురం కూకొని మూడు పొద్దులు గోకినా ఓ వంతు పూర్తవదు. నువ్వు ఇంత పాటోడు అవుతావని ముందే ఎరికైతేనా? అయితే ఏం చేద్దువేం, అలా అంటుంది కానీ వీపు గోకుతూనే వాటితో మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేద్దునా, ఒరే ఎలాగా సస్తున్నావు, ఓ కూతుర్నిచ్చి మరీ సావరా అని మా మావగోడికి సలహా ఇచ్చేదాన్ని. పోనిద్దత్త, నీ కబుర్లెప్పుడూ ఇలాగే, ఇప్పుడు నాకేం తొందర వచ్చిందే. ముత్యాలు చిట్టిబాబును ముందుకు తోసి మెటికలు విరుస్తూ, బాబు నీకు ఈపు గోకేసరికి నా ఏళ్ళు పచ్చి పండులైపోతున్నాయి, ఇక తల్లంటి ఈపు రుద్దేనా వారం రోజులు పట్టుకున్న చేతి పీకుడు ఒగ్గనడం లేదు. ఈ పాటికి నీ సంరక్షకునికి ఓ ఆడ మనసు ఉండాలి. ఎలాంటిది అనుకున్నావు? మళ్ళీ అలాంటిది ఇలాంటిది కాదు, అనకాపల్లి నూకాలు తల్లిని చూసావు కదా, దానికి 4 రెట్లైనా నీకు సాలుతుందో సాలదో అంటుంది. ఛా, ఇలాంటి కబుర్లు మొదలు పెట్టావంటే నేను ఇంట్లో ఉండను, ఊళ్ళోనే ఉండకుండా పోతాను తెలుసా. అలా సరదాకి మేనత్తతో మేలమాడడమే కానీ
అలాంటి సమయం అతి తొందరలోనే ఉందని చిట్టిబాబు కల్లో కూడా ఊహించలేకపోయాడు. అలా తెలిసిన తర్వాత ఎటు తేల్చుకోలేక చిట్టిబాబు రామస్వామి ఇంటికి వచ్చాడు. రామస్వామి సాధారణంగా పడ కుర్చీలో జారిగిలబడి ఉంటారు. గోడకు ఆనుకొని కర్రస్టూల్ మీద కూర్చుంటాడు చిదానందం. చేతిలో ఏ విసిన కర్రో పట్టుకొని వాళ్ళ వెనుక కిటికీలో కూర్చుంటాడు సాంబయ్య. పెళ్ళాం పోయాక ఒకటి ఒకటి నెలలు గడుస్తున్న కొద్దీ రామస్వామికి లోకంతో పునః సంబంధం పెట్టుకోక తప్పలేదు. చిట్టిబాబు మాత్రం పైమట్టు మీదే కూర్చుంటాడు ఎప్పుడైనా. ఏమో ఎప్పుడు పెట్టిస్తాడేం మీ అయ్య మాకు బూరి ముక్క అన్నాడు చిదానందం. అవునో ఎంతకాలం సాగిస్తావు ఇంకా ఈ బ్రహ్మచారి జీవితం అని అడిగాడు రామస్వామి. అలా అడిగారే కానీ వాళ్ళకి పెళ్లి సంబంధాల తాకిడి ఏం తక్కువే లేదు. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదని తిప్పి పంపేస్తున్నాడు. కానీ చిదానందం ఆఖరి కొడుకు మోహన్ కోసం రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సంవత్సర సూతకుడు అని ఊరుకున్నారు కానీ వెంకటరత్నం గిరాకీ కూడా ఏమంత తక్కువ లేదు. చిట్టిబాబు ఏం చెప్పకుండా తలంచు కూర్చోవడం చూసి సాంబయ్య అన్నాడు. ఎందుకో గాని చిట్టి ఇవాళ ఉత్సాహంగా లేడు. అవును సాంబయ్య, ఎటు తేల్చుకోలేకుండా ఉన్నాను, అందుకనే పంతులు బాబును అడుగుదామని వచ్చాను అన్నాడు. అంటూ అసలు విషయం బయటపెట్టాడు. చిట్టిబాబు పనిచేస్తున్న వర్క్షాప్ హెడ్ ఆఫీస్ కలకత్తాలో ఉందట. అక్కడ వాళ్ళదే ఆటోమొబైల్ గ్యారేజ్ ఉంది. లారీలు మరమ్మత్తు చేయడమే వాళ్ళ పనట. అందులో 10 మంది మెకానిక్స్కి 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారట. ట్రైనింగ్ పీరియడ్లో అన్నం బట్టా కాక ఈ జీతం మీద ఇంకో 50 ఎక్కువ ఇస్తారు. పని మీద బాగా గురి నిజాయితీ ఉన్న ఒకరిని ఎంచి పేరు పంపమంటే ఈ వర్క్షాప్ మేనేజర్ చిట్టిబాబుని అడిగట, నీ పేరు రికమెండ్ చేస్తాను, వెళ్తావా అని. చిదానందం అతన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. ఎంతలో ఎంత వాడివయ్యావు చిట్టి, నిక్కర్ పైకి లాక్కుంటున్న ఇంత రౌడీ గుంటడిగానే ఇప్పటికీ నువ్వు నాకు గుర్తొస్తుంటావు. ఇది తల్లిదండ్రి చెప్పిన బుద్ధి కాదు, ఏ బళ్ళో ఏ మాస్టరు నేర్పింది కాదు. ఇలాంటివి వినే తీరిక చిట్టిబాబుకి లేదు. అంతా పంతులు బాబు గారి సెలవా. అందుకే ఏదైనా తేల్చుకోలేకపోయినప్పుడు నా మనసు ఇక్కడికే పరుగులు తీస్తూ ఉంటుంది. ఇందులో తేల్చుకోవడానికి ఏముంది, బయలుదేరక. చిట్టిబాబు కష్టమన్నాడు. అంత సులువుగా కొట్టిపారేక్ సాంబయ్య, కలకత్తా అంటే దగ్గరా దాపా, ఇక్కడ నుంచి 2 రోజుల ప్రయాణం. మా కనక అనేది ఇప్పుడే వస్తున్న వయసు. ఇక మా అత్త ముసిల్దైపోయింది, ఆడకూతుళ్ళు, వీళ్ళిద్దరి వల్ల ఏమవుతుంది చెప్పు. ఇక మా అయ్యా ఎలా అయితేనే ఆ రిక్షా మానేశాడు కానీ ప్రపంచమంతా అంటుకొని అంతో ఇంతో చుక్కేసుకొందే బతకలేడు కదా. ఇలాంటి మనిషికి వీళ్ళని అప్పచెప్పి అంత దూరం ఎలా వెళ్ళి రావడమా అర్థం కావడం లేదు. నేను కాదంటే పేరు ఇవ్వడానికి 10 మంది రెడీగా ఉన్నారు మా వర్క్షాప్లో. రేపు పోస్ట్లో ఎవరిని సెలెక్ట్ చేశారో ఆ పేరు హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలని, రాత్రి తన ఇంటికి వచ్చిన అభిప్రాయం చెప్పమని మేనేజర్ చెప్పాడు. ఏం చేయడమో తోచుకుండా ఉంది. ఒక్క ముక్క చెప్పండి పంతులు బాబు, వెళ్ళమంటారా వద్దా, మీరు ఎలాగంటే అలాగే అని రామస్వామి మొహం వైపు చూశాడు ఆతృతగా. కళ్ళు మూసుకున్న రామస్వామి వైపు ఆశ్చర్యంగా చూశాడు చిదానందం. ఏం చెబుతాడు పంతులు గారు, బహుశా ఇలాంటప్పుడు ఎలా వెళ్తావు చెట్టి, బాధ్యతలను వదిలి మనిషి స్వార్థం కోసం పరిగెత్తడం సమర్థించదగిన విషయమా. అందులో ఈ మధ్య సింహాద్రికి టీబీ లక్షణాలు కనిపించాయని డాక్టర్ అన్నాడని విన్నాను. అవకాశాలు ఎక్కడికి పోతాయి, నువ్వెక్కడికి పోతావు, ఈసారికి ఊరుకుందు అంటాడేమో అనుకున్నాడు. కానీ తన ఇంటి గోడ పక్కనే నివసిస్తున్న మనిషి మనసు తనకి ఎప్పటికీ కొన్ని యోజనాల దూరమే అని ఆ జవాబు విని అనుకోక తప్పలేదు చిదానందానికి. ఇంతకీ రామస్వామి అన్నది ఇది. అది కాదయ్యా చిట్టి, ఇంత మంచి అవకాశం ఎప్పుడో కానీ రాదు. ఇది రాత్రింబవళ్ళు చెమటోడ్చి నువ్వు నిలబెట్టుకున్న స్థానం, తప్పకుండా వెళ్ళవలసిందే. ఇంతకన్నా ఆనందించవలసిన విషయం లేదు. ఇంట్లో కూర్చొని నువ్వు ఇచ్చిన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్పుడప్పుడు ఏవో సలహాలు ఇవ్వడం తప్ప నేను చేసింది ఏం లేదు. నీతులకేం చాలా చవక, అవి నిలబెట్టుకోవడానికి కృషి చేయడము, దానికి తగ్గట్టు భగవంతుడు అనుగ్రహించడము దాన్ని బట్టే నిర్ణయించబడుతుంది బతుకు విలువ. ఇక మీ వాళ్ళన్నావా, మేమంతా లేము. కానీ ఆ ఆఖరి 2 అక్షరాల్లోనే ఉంది కిటికంతా. ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతతో ఎదురు చూశారు జవాబు కోసం. సరేలే, ఏం లేదు. కానీ ఇదిగో ఇలా ఈ ట్రైనింగ్ అవకాశం వచ్చిందని మీ అయ్యతో చెప్పావా మరి. చిట్టిబాబు అడ్డంగా తల ఊపడం చూసి రామస్వామి ఊరుకోలేకపోయాడు.
ఇంత పనిచేసావు చిట్టి, ఇంత మంచి కబురు చెవిని వేయవలసింది ముందు మీ అయ్యక మా అందరిక. ఆ మధ్య మా ఇంటికొచ్చి ఇంట్లో తనకు ఎటువంటి స్థానము లేకపోతుందని, బతకాలని లేదని బావురుమ నేర్చాడట సాంబయ్య దగ్గర. సింహాద్రి ఎలాంటి వాడైనా నీకు జన్మనిచ్చినవాడు, నువ్వు పూజించవలసిన వాడు. నీలో నేనేదో పెద్ద పెద్ద మార్పులు తెచ్చి ఉద్ధరించానని చెబుతూ ఉంటావు. ఎన్నేళ్ళు గడిచినా ఇంత మామూలు విషయం నీకు నచ్చ చెప్పలేకపోతున్నాను. ఇంకెందుకయ్యా నా సలహా? చిట్టిబాబు లేచి నిలబడిపోయాడు. ఓ నమస్కారం పెట్టి వెనుదిరిగిపోయాడు. వీధి తలుపు దాకా వెళ్లే లోపున అతన్ని గమనిస్తే అనేక మార్పులు చూడొచ్చు. అతని ఎడం చెయ్యి పిడికిలి విగుసుకుంది. కుడికాలితో నేలంతన్నాడు. ఇన్ని రోజులై చూస్తున్నా, ఇవన్నీ అతని ఉద్రేకం అణుచుకోవడానికి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలన్నీ గమనించలేక వెళ్లేవాడిని చల్లగా వెళ్ళనివ్వక చిదానందం అప్రయత్నంగా ఓ సమిధ విసిరాడు. అవునయ్యా, పంతులు గారు చెప్పింది ఎంతో సబబుగా ఉంది. ఇంత మంచి వార్త విని కన్నతండ్రి కంటే సంతోషించే వాళ్ళు లోకల్లో ఎవరుంటారు? మొట్టమొదట పాపం సింహాద్రికి చెప్పొద్దా రేపు పొద్దుట బాధపడ్డాడంటే అతందా తప్పు? నిన్న మొన్న అంటే నువ్వు కళ్ళు తెరిచావు కానీ ఈ పుణ్యమంతా మీ అయ్యేదే కదా. ఇంతగా ఇల్లు చక్కదిద్దుకున్నావు, ఈ ఇంటికి పెద్ద దిక్కు ఎవరో. అతని దీవెన లేకపోతే, అతని మనసు కష్టపడితే నీకు మంచి జరగదు అని ఆ మాత్రం తోచలేదటయ్యా నీకు. ఇప్పుడైనా మించిపోయిందేముంది, చేసిన తప్పు సరిదిద్దుకోరాదు అని సాంబయ్య కూడా ఆ జ్వాలను మరింత ప్రజ్వలింపజేశాడు. చిట్టిబాబుకు చిర్రెత్తుకొచ్చింది. మధ్య వీళ్ళనెవడు అడిగాడు ఈ చచ్చు సలహాలు ఇవ్వడానికి? ఆ పంతులు బాబు హిమవత్ పర్వతం అయితే ఈ పక్క వాయిద్యగాళ్ళు చిట్టిబాబు దృష్టిలో మట్టిగుట్టలైనా కారు. అందుకనే వాళ్ళు లేకుండానే ఈ కబురు ఆయనకు చేరేద్దామనుకున్నాడు. గ్రహాలు వదలక కుదిర్చొచ్చింది కాదు. తీరాదు ఆయన చెవిన వేసి ఆమోదం ఆశీర్వాదం పొందగలిగినందుకు ఎంతో ఉప్పొంగిపోయాడు. కానీ దీనితో జోడించి పంతులు బాబైనా సరే అయ్య ప్రసక్తి తీసుకొని రావడం అతనికి నచ్చలేదు. ఇక వీళ్ళెవరి మధ్య తనని అడ్డమైన చీవాట్లు పెట్టడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మీది మీదికి వస్తున్న చిట్టిబాబును చూడగానే వాళ్ళకి ఉన్నమత్తులు పోయాయి. ఇదిగో సాంబయ్య, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ కొడుక్కి తండ్రిని తక్కువగా చూడాలని ఉండదయ్యా. వింటున్నారా చిదానందం బాబు, తండ్రిని తక్కువ చేసి చూడడం అంటే తనని అవమానించుకోవడమే అని నాకు తెలుసు. అయితే తండ్రి బాధ్యతని తండ్రిని నిర్వర్తించన్నాడు కొడుకు విధి. కొడుకు నిర్వర్తిస్తాడని ఆశించడం అసందర్భపు సంగతి. తన కొడుక్కి ఫలానా చదువు చెప్పిద్దాం, ఫలానా పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం, ఇలా తన ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని మలుచుకునే చాయిస్ తల్లిదండ్రులకుంది. కానీ పిల్లలకి ఎలాంటి తల్లిదండ్రులు దొరికినా నోరు ముసుకు భరించవలసిందే అంటూ రామస్వామి చూపుల్లో కోపం పసిగట్టి కాస్త తమాయించుకొని, నేనేమైనా మిమ్మల్ని నొప్పించే మాట అనలేదు కదా పంతులు బాబు అన్నాడు. రామస్వామి తీక్షణంగా చూస్తూ మౌనం వహించాడు. అయితే ఏమిటి నువ్వు ఇప్పుడు అనేది అన్నాడు సాంబయ్య. అవును, నేనేమంటే మీకు తెలుస్తుంది, మచ్చలున్న కుటుంబంలోంచి పైకి వచ్చి నేను ఓ మనిషిని అనిపించుకోవడం కోసం ఎంత ఎదురుగాలి భరించవలసి వస్తుందో మీకెలా అర్థమవుతుంది. నేను కాస్త నలుగురిలో పరువు మర్యాద కలిగి బతుకుదామనుకుంటున్నాను. తాగకపోతే బతకలేనంటున్నావు కదూ, ఇంటి పట్టు నుండి తాగు, 10 మందిలో పరువు తీకు అని ఎంతోమంది చేత చెప్పించి చూశాను. విన్నాడా, నేను పెద్ద చెల్లి పెళ్లి చేయడానికి ఎంత చావవలసి వచ్చిందో మీరు ఎరుగుదురా. ఎంత గతిమాలిన వాళ్ళైనా పబ్లిక్గా తాగి తందనాలు ఆడేవాడి కూతురికి పిల్లనిస్తారా, పిల్లాడినిస్తారా? ఎంతో కష్టపడి పెళ్లి చూపులు కుదిర్చాను ఒకసారి, పిల్ల వాళ్ళకి నచ్చింది అని విషయాలు మాట్లాడేసుకున్నాం. ఇంకా ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే ఇద్దరు మనుషులు తాగి తెలివి తప్పిన మా అయ్య శరీరాన్ని వాళ్ళ ముందే ఇంట్లో చేర్చారు. సంగతి తెలుసుకున్నారు. మళ్ళీ వాళ్ళు మా గడప తొక్కలేదు. పంతులు బాబు, నేను మెచ్చుకోలేను దాన్ని, నేను గౌరవించలేను. మీరు తిట్టినా సరే దీవించినా సరే ఇంతకీ మా అయ్య గురించి నేను చెప్పింది ఒక్క సంఘటన మాత్రమే, ఇలాంటివెన్నో. ఎంతైనా అతన్ని తండ్రి కదా అన్నాడు చిదానందం. చిట్టిబాబు రివ్వున అతని వైపు తిరిగాడు. అవును, మా తండ్రి తాగుబోతు, నేను తాగుబోతు కొడుకుని. మీరందరూ ఎప్పుడు ఇలాగే గుర్తు చేస్తూ ఉండండి అని తారాజు అలా గుమ్మంలోంచి బయటకు దూసుకుపోయాడు చిట్టిబాబు. ఏమండి ఎవరు లోపల, ఎంత పిలిచినా పలకరేం? 8 గంటలకే ఎంతో రాత్రి అయిపోయినట్టున్న ఆ ఒంటరితనపు చీకటి వేళ
ఎరగని ఆ కంఠస్వరం విని త్రుళ్ళిపడి లేచి కూర్చొని కళ్ళజోడు కోసం తడుమలాడుకోపోయాడు చిదానందం. లేచి హాల్ తలుపు తీసుకొని కంగారుగా యువతులకు వచ్చాడు. కటకటాల గేటులోంచి నల్లటి ప్యాంటు, బ్రౌన్ రంగు లాంగ్ కోటు, చేతిలో బెత్తం, నెత్తి మీద అదో రకం టోపీ. పనివాడు కూడా అరగంటే వెళ్ళిపోవడం చేత కాస్త బెదిరి పుట్టించిన కళ్ళజోడు తుడుచుకు చూస్తే కొద్దిగా చివర కింద వైపుకు వంకర తిరిగిన ముక్కు, బాగా గుండ్రంగా ఉండే అరుదైన కళ్ళు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపించింది చిదానందానికి. మరోసారి నిదానించి చూశాడు. కుడి కంటి కింద కుంకుడిగా ఎంత కాయ. ఇక అతనెవరో తనకి చెప్పక్కర్లేదు. పశువులాసుపత్రి గేటుకి ఇంచుమించు ఎదురుగా అని చెప్పారు రామస్వామి గారిల్లు. ఇదేనా అండి? చదువుకునే రోజుల్లో గుమ్మడికాయ అని అందరూ ముచ్చటిగా పిలుచుకునేవారు ఆ గోవిందరాజులు తమరేనా అండి? ఈసారి ఆ వచ్చిన ఆయన ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఇంకా పోల్చుకోలేకపోయావట్రా గోవిందు, నేను చిదానందాన్ని, చీపురు పుల్ల అని ఏడిపించేవారందరూ నన్ను. గుర్తుందా? గోవిందరాజులకి ఓ పట్టానేమి గుర్తురాలేదు. చిదానందానికి మాత్రం చిన్ననాటి స్నేహితుడిని చూడగానే ఆనందంతో పాటు ఆయాసం కూడా తరలు తరలుగా వచ్చేసింది. అతన్ని కౌగిలించుకున్నంత పనిచేశాడు. వరండా మీది సోఫాలో తన పక్కకి కూలదోశాడు. అంతలో లేచి లోపలికెళ్ళొచ్చి గ్యాస్ స్టవ్ మీద అప్పటికప్పుడు పొగలు కక్కుతున్న రెండు కప్పులు కాఫీ చేసి తీసుకొచ్చి ఒకటి ఫ్రెండ్కి ఇచ్చి రెండోది తను సిప్ చేస్తూ కాళ్ళు ఊపుతూ కూర్చున్నాడు. 40 ఏళ్ల కిందట తనతో ఈ ఊళ్ళో 4th ఫారం చదువుకున్న కుర్రాడు మళ్ళీ ఈ ముసలాడి రూపాన్ని ఇలా సాక్షాత్కరించి తన్ని ఇలా స్నేహ మాధుర్యంలో ముంచెత్తడం గోవిందరాజులకి ఎంత తలుచుకున్నా నమ్మశక్యంగా లేదు, కానీ బహురమ్యంగా మాత్రం ఉంది. ఎలక్ట్రిక్ పోల్లా ఇప్పుడు తయారైన తనకప్పుడు గుమ్మడికాయ అనే పేరేమిటో, అంతకంటే చిత్రం తన కళ్ళెదురుగా కబుర్లు చెబుతున్న చింతమొద్దు స్వరూపానికి ఆ రోజుల్లో చీపురు పుల్లా నావధయం ఉండడం. గోవిందరాజులు నవ్వుతూ ఆ మాట అంటే ఇప్పటికైనా మించిపోయిందే ఉంది, మనం మారుపేర్లు మార్చేసుకుంటే సరి అన్నాడు చిదానందం. వీధి వరండాలో కూర్చొని అక్కడున్న లైట్ వెలుగులో కనబడినంత మేర ఆ మేడ సౌభాగ్యాన్ని తిలకించి అతని ఐశ్వర్యాన్ని దాన్ని బట్టి అంచనా వేసి, మనం మార్చుకోవాల్సినవి పేర్లు కాదు, పొజిషన్స్ అన్నాడు గోవిందరాజులు. అలాగలాగే చూద్దుగానుండు అని హాలు తలుపు తెరిచి చేతికర్రతో తోసి అక్కడ బార్ లైట్ వెలిగించాడు చిదానందం. ఒక్కసారి కళ్ళు జిగేలు అనిపించి నులుముకొని మళ్ళీ చూశాడు గోవిందరాజులు. సుమారు డజనున్నర పిల్లమూర్తులు సీలింగ్ ఫ్యాన్ కింద వివిధ నిద్రాభంగిమల్లో ఉన్నారు. ఏమిటిది, ఎదురుగుండా పశువుల ఆసుపత్రి అని బోర్డు ఉండనే ఉంది, మరి ఇది శిశువుల ఆసుపత్రి కాదు కదా? ఇది నా ఫ్యామిలీలో పాటు మాత్రమే. వీళ్ళని కన్న జంటలన్నీ మా ఆవిడిని తీసుకొని సినిమాకు వేయించేశారు. వాళ్ళు వచ్చేదాకా ఈ ఇంటికి రాజునైనా నౌకర్నైనా నేనే. ఏ లేచి నిలబడ్డావేంటి? ముందు ఆ లైట్ ఆర్పేసి తలుపు దగ్గరగా వేసి కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు. చిదానందన్ నవ్వుతూ అలాగే చేశాడు. మధ్యలో ఎవరైనా లేచిపోతే అసలే కందిరీగల పుట్టు కదా. ఆ బాధ ఏం లేదులే, ఇలాంటి అవసరం వస్తుందనే ఆ సరుకు ఉంచుకుంటాం ఎప్పుడు ఇంట్లో. ఈ రాత్రికి ఇంక లేవర్లే. అంటే పిల్లలకి ఆ రోజు 5 ఇంటికే అన్నాలు పెట్టేసి ఆఖరిన దాహానికిచ్చే మజ్జిగలో అరముక్క నిద్రమాత కలిపేస్తాం. గోవిందరాజులు ఫక్కున నవ్వి అంతలో టక్కున ఆపన్నాడు. ఇంతింత విధవలకి ఇప్పటి నుంచి అలాంటివి అనారోగ్యం కదూ. ఆ గాడిద గుడ్డు, తెల్లారులేస్తే ఎన్ని రకాల మందులు వేయడం లేదు, వాటితో పాటే ఇవి. ఇంతకీ అన్నీ చూసుకోవడానికి పైన వాడు లేడు. బాగుంది నాయన ఆర్గ్యుమెంటు. ఇంతకీ నీకు కొడుకులు ఎంతమంది, కూతుళ్ళు ఎందరు, ఏమేం చేస్తున్నట్టు? మీ ఇంటికి వస్తే ఓ లాభం మాత్రం ఉంది, వేరే మెడ్రాస్ వెళ్ళి అడయారు మర్రి చెట్టుని చూడక్కర్లేదు, అంతలా దింపేసావు ఊడలు. చిదానందానికి చెప్పదగ్గ చరిత్రే ఉంది. బట్ట ఖరీదులాగే అతని షాపు కూడా విస్తరిల్లిందని చెప్పుకోవడం తప్ప ఆయన అన్నీ వివరించాడు. నాదే ఉంది కానీ ఎన్నేళ్లకు కలుసుకున్నాం మళ్ళీ చిత్రంగా, కంటి కింద ఆ కాయ లేకపోతే ఇంత తొందరగా నేను గుర్తుపట్టలేకపోయేవాడిని సుమా. గోచీల నాడు విడిపోయి గోరీల నాడు కలుసుకోవడం అత్యద్భుతం కదూ. మనతో చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో. పోన్లే, అవన్నీ ఇప్పుడెందుకు కానీ, చెప్పు ఎక్కడి నుంచి ఇలా ఊడిపడ్డావు, ఏమిటా కథ? ఈ ప్రపంచ జనాభాకి తమరి కాంట్రిబ్యూషన్ ఎంత?
గోవిందరాజులు క్లుప్తంగా చెప్పాడు. మొదటి నుంచి అతనికి లలిత కళలు, అంద నా చేతి పనులు అంటే అభిరుచి ఎక్కువ. ఫైన్ ఆర్ట్ సబ్జెక్టులే ఎంతవరకైనా చదవాలని ఉండేది, కానీ బీఏతోనే ముగించవలసి వచ్చిందట. నా వేళ్లల్లో ఏకచక్రం మోయేదో అంటారు చూడు, అలాంటిది ఉందనుకుంటాను. నా చదువు కూడా ఒక్కొక్కేడు ఒక్కొక్క ఊళ్ళో, ఉద్యోగం కూడా ఏ రెండేళ్ళు ఒక్క చోట కానీ ఒకటి కానీ చేసిన పాపాన్ని పోలేదు. కాళ్ళు భూమి మీదే ఉండేవి, కానీ బుద్ధి ఎప్పుడు ఆకాశ వీధుల్లో విహరించేది. ఏదో ఏం చేసినా ఒక నడకకుండా రోజులు వెళ్ళిపోయాయి. డబ్బు దాచలేకపోయాననే చింత కూడా నాకు లేదు. ఈ శరీరమే ఒక ఎముకల పోగు, ఇదిలా వెళ్ళమార్చక దీనికి భారంగా, దీని ఎత్తి మీద ఓ రూపాయల పోగు కూడా ఎందుకు పోగాలం? కాకపోతే నీ వేదాంతం మళ్ళీ సరి కలుసుకున్నప్పుడు వింటానుగా. నీ కుటుంబం గురించి చెప్పు. చెప్పడానికేముంది, 35 ఏళ్ల ప్రాంతంలో ఓ రంభాన్ని కట్టుకున్నాను. దానికి ఆపనగా ఎంత అంటే? అంటే ఏమిటి? అదంతే, ఓ అమ్మాయినిచ్చి ఆ మాయామయ్య వెళ్ళిపోయింది. అమ్మాయిని మా అత్తగారు పెంచింది, అయితే మళ్ళీ పెళ్లి చేసుకున్నామన్నమాట. అలాంటి పొరపాటు పని మళ్ళీ చేయదలుచుకోలేదు. ఒకే ఒక ఆడదాన్ని నమ్ముకుంటే ఇది కూడా దగా చేయదు కదా అని భయం ఉంటుంది. అందుకని అందుకేనేమిటి? అదంతే. ఇద్దరు నవ్వుకున్నారు. అయితే మీ అత్తగారు ఇప్పుడెక్కడున్నారు? ఏ అడ్రస్ ఇస్తాను, వెళ్తావా? కూతుర్ని చూడడానికి వెళ్ళి 6 ఏళ్ళు అవుతుంది. అంటే తన అర్థం? అర్థమేమిటి? అదంతే అన్నాడు చిదానందం. ఇద్దరు గొల్లుమన్నారు. మా వరలక్ష్మి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేదాకా పాపం మా అత్తగారే చూసింది. ఆ తర్వాత ఉమెన్స్ హాస్టల్లో చేర్పించాను. ఇప్పుడు ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మీ అత్తగారి నుంచి నీకేమైనా కలిసి వచ్చిందా? ప్రేమ, రక్షణ, ఇంతకంటే కలిసి రావడానికే ఉంది. అయితే ఆవిడ సొంత ఇల్లు ఒకటి ఉందనుకో, ఆవిడ బతుకున్నంత కాలం ఎవరూ అల్లరి పెట్టలేదు. తీరా చచ్చాక ఎవడో మరిదినంటూ బయలుదేరి ఆ ఇల్లు తనదేనని దావా వేసి గెలుచుకున్నాడు. ఎంత అన్యాయం! పోనీ నువ్వైనా పైకోర్టు అప్పీల్ చేయలేకపోయావా? నాకంత ఓపిక లేదు, కోరిక లేదు. ఉన్ననాళ్ళు మనవరాలిని మహారాణి సర్కార్లా పెంచింది. చాలదు, ఉన్న ఒక్క కూతురికి ఆ మాత్రం నేను పెట్టుకోలేనంటావా? ఇంతకీ తమరు వెలిగించే ఉద్యోగం ఏమిటట? ప్రస్తుతం అమరావతి హ్యాండీక్రాఫ్ట్స్లో చీఫ్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. దాని హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో. కంపెనీ వాళ్లే ఆ మధ్య స్టడీ టూర్ ఏర్పాటు చేస్తే యూరప్ దేశాలన్నీ ఓసారి ప్రదక్షిణ చేసొచ్చాను. మన కొండపల్లి, ఏటికొప్పాక ఇలాంటి చోట్ల తయారయ్యే లెక్కబొమ్మలు లేవు. అవంటే వాళ్ళు ప్రాణం పెడతారు. కంపెనీ కూడా మంచి కమిషన్ ఇస్తుందిలే. ఎంత లేదన్నా ప్రయాణ ఖర్చులు పోను, 4 అంకెలు కళ్ళ చూడకపోను. అదృష్టవంతుడివి, ఏమాత్రం కూడబెట్టావేం, చూస్తావా అని గోవిందరాజులు చిదానందం చెయ్యి తన చేతిలోకి తీసుకొని తన కోటు లోపలి ప్యాకెట్ మీద ఆనించాడు. చూసావా ఎంతుందో? ఓ అమ్మ, ఇదేమిటి పరుస? పరుస అయితే ఇంత దళసరిగా గట్టిగా ఉంటుందా? తొందరపడతావే, ఓసారి కళ్ళు మూసుకో, చేతిలో పెడతాను అని అలాగే చేశాడు. చిదానందం కళ్ళు తెరిచి గతుక్కుమన్నాడు. అమ్మో అమ్మో, ఏమిటి? అదంతే. విస్కీ బాటిల్ని అతనికే ఇచ్చేసి ఒక్క నమస్కారం చేశాడు చిదానందం. ఈ వయసులో ఇది కూడానా? ఈ వయసులో కాబట్టే దీన్ని ఒక్కటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏమో ఎప్పుడేం అవసరం వస్తుందో అని మొన్నటిదాకా ఎక్కడికి వెళ్ళినా ఓ నిరోజు ప్యాకెట్ బ్యాగ్ అడుగును పడేసుకునేవాడిని. చచా, ఎంతకు తెగించావు అంటుంటే హాల్లో గడియారం 10 గంటలు కొట్టింది. ఇంకాసేపట్లో మా వాళ్ళు వచ్చేస్తారు అన్నట్టు ఇందాకేదో అడుగుతూ లోపల ప్రవేశించినట్లున్నావు. ఏమిటది? అందుకే నన్ను ఈ ఊరు వచ్చింది. తను వచ్చిన పని కబుర్లలో పడి అంతసేపు మర్చిపోయినందుకు తనని తిట్టుకోకుండా అలా చేయగలిగిన స్నేహం మత్తుని తలుచుకొని తనని తను అభినందించుకున్నాడు గోవిందరాజులు. ఇంతకీ మా శాఖ వాళ్లే రామస్వామి గారనే పెద్ద మనిషి ఇదే వీధిలో ఉన్నాడని తెలిసి వచ్చాను. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని విన్నాను. నీకేమైనా తెలుసా? మా అమ్మాయిని చేసుకుంటారేమో కనుక్కుందామని వచ్చాను. ఇంతకీ వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఇక్కడికి చాలా దూరమా? దూరమే మరి, ఉంటుందిలే. ఎంత లేదన్నా ఓ 10 మైళ్ళ? కాదులే, అడుగులు. మరి అంత దగ్గరా? దగ్గరేమిటి? అదంతే, పక్క ఇల్లేలే. వాళ్ళందరూ నాకు బాగా తెలుసు, చాలా మంచి కుటుంబం. కుర్రాడు కూడా బాగుంటాడు.
అయితే ఇంకే వెళ్ళొస్తాను. వెళతావు కానీ అప్పుడే వాళ్ళు నిద్రకు ఉపక్రమించి గంట అవుతుంది. ఆ రామస్వామి గారు పరమ శ్రోత్రియుడు. ఈ బుడ్డితో ఈవేళ అప్పుడు నువ్వు కానీ ప్రవేశించావా, వీధి ఉమ్మల్లోంచి వెళ్ళగొడతాడు. ఈ రాత్రికి హోటల్ రూమ్కే పోయి రేపొద్దునే మా ఇంటికి రా, వీలైతే వేషం కూడా మార్చు. బాటిల్ అయితే ఈ రాత్రి ఖాళీ అయిపోతుంది కనుక విసిరేస్తాను, కానీ పంచాయ కండువా ఇలాంటివి నేను వాడనే, ఏం దారి అంటున్న స్నేహితుడి దురవస్థ చూసి నవ్వుకున్నాడు చిదానందం. ఆ మన్నాటి ఉదయమే గోవిందరాజులను తీసుకెళ్ళి రామస్వామికి పరిచయం చేశాడు చిదానందం. అత్తగారు భద్రంగా తాచమని తన చేతిలో పెట్టిన జాతకం ముందు రామస్వామి చేతిలో పెట్టాడు గోవిందరాజులు. తర్వాత గత పుట్టినరోజుకి వరలక్ష్మి పట్టుచీర కట్టుకొని కొద్దిగా తల వంచు కూర్చొని తీయించుకున్న ఫోటో చేతికిచ్చాడు. ఆ రెండు కళ్ళజోడు పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలించాడు రామస్వామి. చిదానందన్ రామస్వామి ముఖంలో ప్రసన్నత కనిపెట్టి కోడలి జాతకం వాలకం చూసి అయసైపోతున్నట్లున్నాడు మామగారు. ఇంకే మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అని యువతలికి తీసుకొచ్చి గోవిందరాజులకి హింటిచ్చాడు చిదానందం. పోనీ మీకంత అతికితే కతకదనే అభ్యంతరం ఉంటే హోటల్లో భోంచేసి రండి, రాత్రి విశ్రమించడానికి మాత్రం ఇక్కడికే దయచేయండి బావగారు. ఆ పిలుపు ఎక్కడో విన్నట్టు గుర్తుకు వచ్చి తుల్లిపడ్డాడు గోవిందరాజులు. డబ్బుతో కూడిన అలాంటి సంబంధాలు రాత్రి ఏర్పడి తెల్లారేసరికి మాయమయ్యేవి. ఒక్క కొడుకు అంటున్నారు, ఎంత కట్నం అడుగుతారో ఏమిటో అని హడలిపోయాడు తెలియక. వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణుల్లా ఆదర్శ జీవితం గడపడం కంటే మనం కోరే వేరే కట్నం ఏముందండి అనే లెంపకాయ లాంటి అతని జవాబుతోనే రామస్వామి అంటే ఏమిటో తెలిసిపోయింది. అతిథి పట్ల అతను చూపే ఆదరణ ఆప్యాయత రుచి చూసిన కొద్దీ సిగ్గుతో ముడుచుకుపోయాడు గోవిందరాజులు. చ ఈ ఉత్తముడి కాలి గోరుకైనా నేను పోలుతానా, ఇలాంటి వాడితో వియ్యమందడానికి అర్హత ఉండొద్దు అని గింజుకున్నాడు. పెళ్ళి నాకు రామస్వామికి కాదుగా అని మళ్ళీ ధైర్యం కూడా తెచ్చుకున్నాడు. ఒక్క రాత్రి అయితేనే గోవిందరాజులు ఆ హాయి జీవితాంతము మర్చిపోలేడు. ఆ గడ్చిల్లు చల్లనిది, రివ్వు రివ్వున వచ్చే ఆ వేప చెట్టు గాలి చల్లనిది, గడియ గడియకి వచ్చి కనుక్కుంటున్న సాంబయ్య సత్కారం చల్లనిది, అన్నిటినీ మించి ఆ ఇంటి యజమాని మనసు చల్లనిది. మందు వేసుకోకుండా అతనికి నిద్ర పట్టిన మొదటి రాత్రి అదే, అదెంత చల్లనిది. కృత్రిమ వాతావరణంలో వ్యసనాల వలలో నా బతికి ఎలాగో నాశనం అయిపోయింది. ఇలాంటి చోట ఇంత మంచి మనిషి నీడ పట్టున సహజమైన సాంప్రదాయబద్ధమైన ఇంటి కోడళ్ళు నా కూతురు అయితే ఇంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నాడు లేస్తూనే. ఆ తర్వాత రామస్వామితో అన్నాడు, తమరు ఒక మారు దయచేసి మా అమ్మాయిని చూసుకోవాలి. అక్కర్లేదు, నా మటుకు నాకు అమ్మాయి సర్వలక్షణ శోభితగా కనిపిస్తోంది, ఇక ఏ మాట తేల్చుకోవాల్సింది మా అబ్బాయి అని జవాబిచ్చాడు అతను. అప్పటికి సూరమ్మ గారి సంవత్సరీకాలు అయిపోయాయి. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని ఇష్టపడ్డాక ఇక పెళ్లి ముహూర్తం నేను నాటే ఆగేది లేదని భీష్మించు కూర్చుంది. అంతకు నెల క్రితమే సింహాద్రి పోగానే వచ్చి 20 రోజులుండి వెళ్ళాడు గనక చిట్టిబాబు పెళ్లికి గ్రీటింగ్స్ మాత్రమే పంపగలిగాడు. ప్రపంచంలో గడుసు వాళ్ళని పట్టించే గీటురాళ్ళు రెండున్నాయి. వాళ్ళు ఒళ్ళు కదుపరు, పైసా పైకి తీయరు, కూర్చున్న చోటు నుంచి కదలకుండా కులాస కబుర్లు చెబుతూ కాలం గడుపుతూ ఎదుటివాడి చేత ఖర్చు పెట్టించి పని చేయించుకునే సుఖజీవనులు వాళ్ళు. అమ్మమ్మ దగ్గర అపురూపంగా పెరిగితేనే, ఎంఎస్సీ సెకండ్ క్లాస్లో పాస్ అయితేనే, మనకి నష్టం లేని చోట మనకెందుకులే అని చూసి చూడనట్టు ఊరుకోవడం మాత్రం నేర్చుకుంది కాదు వరలక్ష్మి. ఇంకా అమ్మాయి ఇలా కాపురానికి రాకుండానే అలా వెంకటరత్నానికి తండ్రున్న ఊళ్ళోనే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కెమిస్ట్గా ఉద్యోగం అయింది. ఇంట్లో వంటకి పై పనికి ఇష్టమైతే జీతం లేని నౌకరు, ఇష్టం లేకపోతే ఊరికే పడిమేస్తున్నవాడు ఆ సాంబయ్య ఉండనే ఉన్నాడు. ఎలాగ క్వాలిఫికేషన్ ఉంది గనక ఊళ్ళో ఉమెన్స్ కాలేజీలో ఏ డెమాన్స్ట్రేటర్గా చేరినా నెల నెల తను తెచ్చుకున్న దాంతో రోజుకో రకంగా ముస్తాబై ఉండును. ఆ ముస్తాబుతో మొగుడు దగ్గర ముద్దులు గుడుస్తూ మరెవరైనా చీకు చింత లేకుండా కాలం వెళ్ళబుచ్చు ఉండును. కానీ వరలక్ష్మి లాంటి నిజాయితీ పరులకి ఇలాంటి హాయిగా తేలికగా జీవితాన్ని తీసుకునే తత్వం సరిపడదేమో. ఆధునిక పద్ధతుల్లో గృహ నిర్వహణ అనేది వరలక్ష్మికి ఎన్నాళ్ళ నుంచో తీరని కోరిక. తనని చిన్నప్పుడు ఏ పని ముట్టుకొనిచ్చేది కాదు అమ్మమ్మ. కాస్త 10-12 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి
తనకు అనిపించేది ఈ అమ్మమ్మ లేకపోతే బావును హాయిగా ఇంతవంటి ఇల్లు నాదే కదా అని. అప్పుడప్పుడు ఆవిడికి జ్వరం వచ్చేది. అంతకన్నా ఆవిడని బాధించేది మడి సంకటం కనుక ఇంకెవరిని పిలవకుండా మనవరాలికే వంట ఛాన్స్ ఇచ్చేది. కానీ ఎంత తాత్కాలికం అది. తను ఎస్ఎల్సికి వెళ్ళిన సమ్మర్లో కాబోలు అమ్మమ్మ పోయింది. వంటిల్లు దక్కలేదు సరికదా. ఇల్లు ఇల్లు పలంగా ఎవరో వారసుడట తన్నుకుపోయాడు. పోనీ తర్వాత అయినా ఆ మనసు తీర్చుకుందామంటే ఏళ్ల తరబడి ఈ చదువు ఈ హాస్టల్ జీవితము తనను ఒక యంత్రంగా మార్చింది. పెళ్లి చూపుల నాడు వెంకటరత్నం నిలువెత్తు విగ్రహం ఆమె కన్న వయసుని చిందులు తొక్కించిన తండ్రి తెచ్చిన భోగట్ట ఆమె చెవికి విందులు అందించింది. లంకంతిల్లు ఆడసాయం లేక బిక్కుబిక్కుమంటూ ఉంది. తనకి కావలసిన పద్ధతుల్లో తన ఇల్లు మలుచుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఎక్కడుంటుంది. పెళ్ళైన ఏ ఆడదానికైనా అందరికంటే దగ్గర చుట్టం మొదటి చుట్టం మొగుడే. అతని ద్వారానే వాళ్ళ వాళ్ళ అన్ని సంగతులు తెలుసుకుంటుంది. అతని తండ్రి గురించి సాంబయ్య గురించి మొగుడి ద్వారా విన్న వరలక్ష్మి మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. డిసిప్లైన్ అంటే మొదటి నుంచి తనకెంతో గురి. ఆ విషయంలో తన మామగారు ఎంతో దిట్టట. ఒక్కతే పుట్టి పెరిగిందేమో తర్వాత ఎంతమంది కాలేజీ ఫ్రెండ్స్ అయినా మనుషులంటే మొహం వాచిపోయినట్టుంది ఆమెకి. ఇల్లు ఎప్పుడు కనిపెట్టుకుని ఉండే ఆప్త బంధువు లాంటి సాంబయ్య ఒకడట. ఇంకేం కావాలి, స్వర్గధామం చేసుకోవడం ఎంతసేపు అనుకుంది. నరక కూపం అవడానికి అట్టే రోజులు లేదని ఆమె ఊహించలేకపోయింది. కోడలంటే రామస్వామి మనసులో రూపుదాల్చి ఉన్నది ఆనాటి ఫోటోలోని వినయ సౌందర్యం. ఆయన అంచనాకి తృప్తిచ్చింది ఆ అమ్మాయి ఎడం అరచేతి గీతా రహస్యం. ఆయన రూపకల్పనే వేరు. ఇప్పుడు ఆయన ఎదుట రూపదాల్చిన ఈ వరలక్ష్మి వేరు. పక్కింటి చిదానందం వచ్చినా ఈ అమ్మాయి కుర్చీలోంచి లేవదు. పరాయివాడు సాంబయ్య పక్కనున్నా విప్పిన నోరు కట్టదు. మామగారు ఎదుట పడినా పమిట నిండుగా కప్పుకోదు. అన్నింటికంటే చిత్రం. ఇవన్నీ గుర్తించిన కొడుకు ఇదేంటి అని అడగడు. ఏదో పని మీద ఆమె దగ్గరగా వస్తుంటే ఇదిగో సాంబయ్య దూరం అనే వరలక్ష్మి మాట విని మొదట్లో తెల్లబోయాడు. నేనెవరిననుకున్నావు ఈ ఇంటి కోడల్ని, నువ్వెవరు అనుకుంటున్నావు ఈ ఇంటి నౌకర్వి. నీకు నాకు చాలా దూరం సుమా, కాస్త తెలుసుకొని మసలు మరి అని ఎక్కడ అంటున్నావు అని గుండెలు అరచేత్తో పట్టుకున్నాడు. ఈ ఇంట్లో శుచి శుభ్రం ఉన్నాయంటే గాబోలు అనుకున్నాను. గొప్ప శుభ్రమే. మనిషి వస్తుంటే మైళ్ళు దూరం నుంచి కొడుతుంది చెమట కంపు. స్నానం చేయగానే సరా బట్టలు మార్చుకోవద్దు, ఇంకా అలా చూస్తావేమయ్యా, ఆ బనీని మార్చి మరొకటి తొడుక్కోక. నెల నెల వందలకు వందలు తండ్రి నుంచి అందుకునే వరలక్ష్మికి వంటవాడికి రెండో బనీని ఉండదని తెలుసుకోవడానికి 2 రోజులు పట్టింది. తెలిసిన తర్వాత తనకి నచ్చిన పద్ధతిలో పురోగమించడం తప్ప ఊరుకోవడం ఆమెకు ఎప్పుడు అలవాట్లేదు. వెంటనే బజారు వెళ్ళి 2 బనీన్లు తెచ్చి అతనికి ఇచ్చింది. సారీ సాంబయ్య, అసలు సంగతి తెలియక ఏదో నిలదీశాను నిన్ను. నిన్న నువ్వు చెప్పకుండా ఊరుకుంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, అందుకే నేనే వెళ్ళి తెచ్చాను. సైజు సుమారుగా ఊహించాను, సరిపోతే మరి 2 కొనుక్కు తెచ్చుకుందో గాని. వరలక్ష్మికి ఉన్న ఇలాంటి తూర్పారబట్టే లక్షణానికి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ అంతో ఇంతో గురికాక తప్పలేదు. మళ్ళీ ఎందుకండి పెద్ద చెప్పుకుంటారు గొప్పగా సొంతిల్లు సొంతిల్లు అని? ఒక్క సదుపాయం లేదు. బాత్రూమ్కి కాదు కదా, లెట్రిన్కి సహా తలుపు లేదు. ఎలా ఉపయోగిస్తున్నారు బాబు మీరు వీటిని అని మొగుడు మొహం మీద విరుచుకుపడుతుంది. తను కూడా 6 ఏళ్ళయ్యి హాస్టల్లో అన్ని సదుపాయాలు అనుభవించిన వెంకటరత్నం మనస్తత్వమే వేరు. అతని దృష్టిలో చెంబు పట్టుకొని ఆరుబయటకు వెళ్ళినా ఫ్లెష్అవుట్ లెట్రిన్లో కూర్చున్నా అట్టే తేడా లేదు. అతను మాట్లాడకపోవడం చూసి కొంచెం హాస్యం ప్రయోగిస్తే అతనిలో కదలిక పుడుతుందేమో అని అప్పుడప్పుడు ఆమె ట్రై చేసి చూస్తుంది. పోనీ మా పని చేద్దామా, ఓ మౌత ఆర్గన్ కొని తెస్తాను. ఎవరైనా మన ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళినా లెట్రిన్కి వెళ్ళినా అక్కడ ఉన్నంతసేపు మౌత ఆర్గన్ వాయించుకునేలా ఏర్పాటు చేసుకుందాం. అది వాగుతున్నంతసేపు లోపల ఓ మనిషి ఉన్నట్టు యువతిని వారికి తెలుస్తుంది. మన గదులకు తలుపులు లేవు, లోపల మనిషి ఉండగా ఎవరు లోపల అని యువతులు వాళ్ళకి ఏకెట్టడం, వాళ్ళు ఓయ్ అని పలకడం తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది. కొందరి ఇళ్లలో లోపల మనిషి ఉన్నాడని తెలియడానికి దగ్గుతూ ఉంటారట. జోహారు. చూడు, కాలు మీద కాలేసుకొని పడుండక ఎందుకు నీకు ఈ గోళ, ఇలా దగ్గరికి రా, చిన్న కబురు చెప్పాలి అంటాడు వెంకటరత్నం. వరలక్ష్మి పమిడి చెంగు పట్టుకొని దగ్గరగా లాగుతూ,
ఆమె ఆ చెంగు విదిలించుకొని మూతి విరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో రామచిలుక పార్ట్ 3 పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.